السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق، من شر ما خلق، ومن شر غاسق إذا وقب، ومن شر النفاثات في العقد، ومن شر حاسد إذا حسد. సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభింప చేయబడ్డారో వారందరిపైన, మరియు చిట్ట ప్రత్యేకంగా చిట్టచెడి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా వబారిక వసల్లం. ప్రియ సోదర సోదరిములారా, ధార్మిక విద్యార్థులారా, అల్లా అజ్జవజల్ల యొక్క అనుగ్రహంతో అల్హమ్దులిల్లా మనం ఒక్కో రోజు ఒక్కో దుఆ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మనం ఏవైతే దుఆలు వింటున్నామో, వాటి యొక్క అర్థం తెలుసుకుంటున్నామో, వాటిని కంఠస్థం చేసి ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా అల్లా అజ్జవజల్ల మనందరికీ ఆ సద్బుద్ధిని అనుగ్రహించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. రండి ఇన్షా అల్లా ఈరోజు ఒక దువా నేర్చుకుందాము. అది కూడా అల్లా యొక్క శరణు పొందే ఒక దువా. ప్రపంచంలోని కీడుల నుండి, కీడు తలపెట్టే, హాని తలపెట్టేటటువంటి జీవరాశులన్నిటి నుండి అల్లా శరణు, అల్లా యొక్క రక్షణ పొందే ఒక దువా. ఏంటది మరి? కౌలా బిన్ హకీమ్ రదియల్లాహు అన్హా గారు ఉల్లేఖిస్తున్నారు హదీస్. سمعت رسول الله صلى الله عليه وسلم يقول من نزل منزلا ثم قال. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తుండగా నేను విన్నాను అని కౌలా బిన్ హకీమ్ రదియల్లాహు అన్హా గారు తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని పలికారు? మన్ నజల మన్జిలన్ థుమ్మ ఖాల్. ఎవరైతే ఏదైనా ఒక ఇంట్లో కానీ గృహంలో కానీ ఎక్కడైతే వారు బస చేస్తారో, విడుదల చేస్తారో, దిగుతారో, అప్పుడు ఇలా అంటారు, అఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. ఎవరైనా ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక ఇంటిలో, భవనంలో, ఏదైనా ప్రదేశంలో బస చేసినప్పుడు, విడుదల చేసినప్పుడు, అక్కడికి దిగినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు, అఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్ అని ఎవరైతే అంటారో, లం యదుర్హు షైఉన్ హత్తా యర్తహిలు మిన్ మన్జిలి దాలిక. మరొక ఉల్లేఖనంలో మన్ యర్హలు మిన్ మన్జిలిహి దాలిక. రెండు రకాలుగా ఉంది. అంటే అతడు అక్కడి నుండి వెళ్ళేంత వరకు, ఆ ప్రాంతం నుండి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళేంత వరకు అతనికి ఎలాంటి ఏ వస్తువు కూడా ఎలాంటి నష్టాన్ని కానీ, హానిని కానీ, కీడును కానీ కలిగించలేదు. ఒక హదీసు ముస్లిం గ్రంథంలో వచ్చింది. హదీస్ నెంబరు 2708 2708. ఇక ఇదే ముస్లిం గ్రంథంలో మరొక ఉల్లేఖనం కూడా తీసుకురాబడింది. దీన్ని ఉల్లేఖించేవారు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు. వారేం చెప్తున్నారు? جاء رجل الى النبي صلى الله عليه وسلم فقال. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, యా రసూలల్లాహ్ మా లఖీతు మిన్ అక్రబ లదగైతని అల్ బారిహా. నేను అంటే నిన్న రాత్రి నన్ను తేలు కుట్టింది, తేలు కాటేసింది. అప్పుడు ప్రవక్త అన్నారు, అమా లా ఖుల్త హైన అంసైత అఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ లం తదుర్రుక్. ఒకవేళ రాత్రి కనుక మీరు దువా చదవలేదా, చదివి ఉంటే, ఆవుడు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ దువా కనుక చదివి ఉంటే అది మీకు ఎలాంటి నష్టాన్ని కానీ లేదా హాని కలిగించేది కాదు. ఈ ఒక రెండవ ఒక ఉల్లేఖనం ఏదైతే ఉందో దాన్ని మనం నిన్న కూడా విని ఉన్నాము. ఆవుడు బికలిమా నిన్న చదువుకున్నటువంటి ఒక బిస్మిల్లాహిల్లది లా యదుర్రు మా ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమాయి వ సమీఉల్ అలీమ్లో ఈ యొక్క మాట కూడా రావడం జరిగింది. కానీ ఆ ఒక మాట అనేది ఈ యొక్క హదీస్ కు సంబంధించింది, ఈ యొక్క దువాకు సంబంధించింది.
మనము అఅఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్ ఈ యొక్క దుఆను ఎక్కడైతే మనం ఏదైనా ప్రాంతం కానీ లేదైనా ఒక హోటల్ కానీ లేదైనా ఒక ఇంటిలో కానీ ఏదైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈ దువా చదివితే అక్కడ ఉన్నటువంటి ఏ ఒక వస్తువు కూడా మనకు ఎలాంటి హాని అనేది కీడు అనేది తలపెట్టదు. ఇందులో ఉన్నటువంటి అర్థం ఇది ఇది రెండు కూడా ముస్లిం ఒక హదీసులోనే ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని ఉదయం సాయంత్రం మూడు సార్లు కూడా చదివేవారని కూడా వేరొక ఉల్లేఖనంలో కూడా వచ్చింది. ఇక రండి, ఈ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇస్లాంలోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట ఏవైతే ఆణిముత్యాలు జాలువారాయో అంటే మాటలు ఏవైతే వచ్చాయో వాటిని జవామిఉల్కలిమంటారు. అంటే అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు లాంటి మాటలు, మంచి మాటలు. పదాలు సంక్షిప్తంగానే ఉంటాయి, కొద్దిగానే ఉంటాయి, కానీ అందులో విస్తృతమైనటువంటి ఒక అర్థం అనేది, ఈ భావం అనేది ఇమిడి ఉంటుంది. అలాంటి ఒక కోపకు చెందింది హదీస్ కూడా. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి ఒక విషయం ఏముంది, ఆవుదు అంటే నేను శరణు కోరుతున్నాను, రక్షణలోకి వస్తున్నాను. ఆవుదు బి కలిమాతిల్లాహి అత్తామాతి. బి అనేది ఎప్పుడైతే వస్తుందో మనం ఎవరి శరణు వేడుకుంటున్నాము అనేది వస్తుంది. ఆవుదు బిల్లాహి మినష్ షైతాన్, నేను అల్లా శరణు కోరుతున్నాను, అల్లా రక్షణలోకి వస్తున్నాను. ఎక్కడి నుండి? మినష్ షైతాన్. ఈరోజు మనం సాధారణంగా ఆవుదు బిల్లా అంటాం కదా, శాపగ్రస్తుడైనటువంటి ఒక షైతాన్ కీడు నుండి నేను అల్లా శరణులోకి వస్తున్నాను. అలానే బా అనేది అల్లా ఎవరిని మనం రక్షణ పొందుతున్నామో, మిన్ అంటే ఎవరి కీడు నుండి మనం రక్షణ కోరుతున్నామో అనేది యొక్క అర్థం వేరు చేస్తుంది. ఇందులో ఆవుదు బికలిమాతిల్లాహి తామాతి, నేను అల్లా యొక్క సంక్షిప్తంగా అల్లా యొక్క సంపూర్ణ వచనాల ద్వారా నేను అల్లా యొక్క రక్షణలోకి వస్తున్నాను. ఈ యొక్క పదాల ద్వారా నేను అల్లా రక్షణలోకి వస్తున్నాను. ఇక్కడ ఆవుదు బిల్లాహి అని మన ఆవుదు బిల్లాహి మిన షైతాన్ రజీమ్ లో బిల్లా అని ఉందో అల్లా డైరెక్ట్ గా, కానీ ఇక్కడ అల్లా యొక్క సంపూర్ణ వచనాలు అని ఉంది, పదాలు వచనాలు ఉంది. అంటే ఇక్కడ అల్లా అజ్జవజల్లా యొక్క పేరు డైరెక్ట్ గా రాకుండా అల్లా అజ్జవజల్లా యొక్క గుణగణాలు సిఫాత్ అనే ఒకరి పేర్కొనడం జరిగింది. కాబట్టి అల్లా సుబ్హాను వ తాలా యొక్క సిఫాత్ గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రమాణం చేయడం కానీ లేదా వాటిని వాటి యొక్క ఆసరాగా వాటి ద్వారా కూడా శరణు పొందడానికి రక్షణ పొందడం కానీ ఇది మనకు ధర్మసమ్మతమైన విషయమే. అందుకోసం ఇక్కడ ఆవుదు బి కలిమా తిల్లాహి తామాతి అని పలకడం జరిగింది. కలిమాతి అంటే పదాలు వచనాలు. ఆ వచనాలు అంటే ఏంటి? దీనికి సంబంధించి అల్హమ్దులిల్లా మనకు రెండు ఖురాన్ లో ఆయతలు వస్తున్నాయి. చూడండి, సురేఖ 18వ సూరాలోని 109వ వచనంలో అల్లాహ్ తాలా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు, ఖుల్ లౌ కానల్ బహ్రు మిదాదల్ లికలిమాతి బిదాది కలిమాతి రబ్బి లనఫిదల్ బహ్రు ఖబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బి వలౌ జిన్నా బిమిస్లిహి మదద. ఒకవేళ అల్లా యొక్క కలిమాలు, కలిమాతి రబ్బి, నా ప్రభు యొక్క వచనాలను రాయటానికి సముద్రాలను ఉపయోగించినా కూడా, లన్ పదల్ బహరు ఖబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బి అంటే నా అల్లా యొక్క వచనాలు సంపూర్ణం కాకముందే ఈ పూర్తి సముద్రాలన్నీ కూడా ఇంకిపోతాయి, కానీ నా ప్రభు యొక్క మహోన్నత ఇంకా మిగిలి ఉంటుంది అని ఇందులో వచ్చింది. ఇక అదేవిధంగా లుక్మాన్ 31వ సూరాలో 22-27 వచనంలో ఏమనొచ్చింది, వలౌ అన్నమా ఫిల్ అర్ది మిన్ షజరతిన్ అక్లాము వల్ బహ్రు యముద్దుహు మిన్ బఅది సబ్అతు అబ్హరిన్ మా నఫిదత్ కలిమాతుల్లాహ్ ఇన్నల్లాహ అజీజున్ హకీమ్. సూరే కహఫ్లో కేవలం సముద్రాల యొక్క ప్రస్తావన వచ్చింది. సముద్రాలన్నింటినీ కూడా అల్లా యొక్క వచనాల కొరకు రాయబడితే ఆ అల్లా వచనాలు మిగిలి ఉంటాయి, కానీ ఈ యొక్క సముద్రాలన్నీ కూడా ఇంకిపోతాయి అని. ఇక దాని వివరణ చక్కగా లుక్మాన్లో వచ్చింది, వలౌ అన్నమా ఫిల్ అర్ది, ఒకవేళ భూమిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా మనం కలబోలుగా చేసి
మరు సముద్రాలను అందులో స్థిరంగా చేసి ఇలా రాస్తే ఏడు సముద్రాలు కూడా అయిపోతాయి. ఇందులో సముద్రాలు ఏడు సముద్రాలు సబాతి అబహరిం అని వచ్చింది, ఏడు సప్త సముద్రాలు కూడా అయిపోతాయి. కానీ అల్లా యొక్క కలిమాత్, అల్లా యొక్క పదాలు, వచనాలు, గుణగణాలు అవి ఎన్నటికీ అంతం కానివి. నిస్సందేహంగా అల్లా మహోన్నతుడు, మరియు చాలా మహా వివేకవంతుడు అని ఉంది. దీన్ని బట్టి తెలిసిందని కలిమాతుల్లా అంటే అల్లా యొక్క గుణగణాలు, అల్లా యొక్క ఔన్నత్యం, ఔన్నత్య పదాలు అని. ఇవి ఎప్పటికీ కూడా అంతం కానివి. అందుకొరకే అల్హమ్దులిల్లా ఈ యొక్క దుఆలో కలిమాతుల్లాహి అత్తామాతి, కలిమాత్ అంటే అల్లా యొక్క గుణగణాలు, విశేషణాలు ఇవన్నీ వస్తాయి. అజీజ్ అంటే అల్లా తల మహోన్నతుడు, కరుణించేవాడు, క్షమించేవాడు, ఇలాంటి ఎన్ని పదాలు అయితే ఉన్నాయో, గుణగణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి సహాయం ద్వారా నేను రక్షణ పొందుతున్నాను అని. ఇక తా మాత్ అంటే సంపూర్ణంగా, అంటే ఎన్ని నామాలు, గుణగణాలు, పేర్లు, మహోన్నతలు అల్లా అజ్జవ జల్లాకు ఉన్నాయో వాటన్నింటి ఒక ద్వారా నేను రక్షణ పొందుతున్నాను. తామాతి అంటే కామిలా అంటే అన్నింటిని కూడా, మరి అందులో సంపూర్ణమైనటువంటి, అందులో ఎలాంటి లోపాలు లేనివి, దోషాలు లోపాలు లేకుండా, మరి అన్నింటికంటే అత్యుత్తమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆ అల్లా యొక్క నేను రక్షణ పొందుతున్నాను అని ఇక్కడ తెలపడం జరిగింది. అంటే ఇందులో నక్స్ అనేది, లోపం అనేది అల్లా యొక్క ఏ గుణంలో కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఇన్నల్లాహ్ అజీజున్ హకీమ్ అని సూరలోకి మనలో వచ్చింది. అజీజ్ అంటే ఔన్నత్యం కలిగిన వాడు, ఎదురుగులేనివాడు, గలబా అంటే ఆధిపత్యం కలిగిన వాడు అని ఉంది. సుబ్హానల్లాహ్, ఆలోచించండి, మరి పూర్తి వస్తువులన్నింటిపైన పూర్తి ఆధిపత్యము, ఆధిక్యత కలిగింది అల్లాకే. హకీమ్ అంటే అల్లాహ్ చాలా చాలా వివేకవంతుడు, ఎంతో ఎన్నో రకాలుగా ఈ సృష్టిని అన్నింటిని కూడా అల్లాహ్ అజ్జవజల్ల చాలా బ్రహ్మాండంగా తీసుకువస్తున్నాడని. అయితే ఈ యొక్క అల్ కలిమాత్ తామాతుల విషయంలో షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే, వఖద్ నస్సల్ అయిమ్మతిక అహదిన్ వగైరి, అంటే ఇక్కడ వేరే ఒక్క జీవులన్నిటిలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటి నుండి అల్లా అజ్జవజల్ల పరిశుద్ధుడు, అన్ని రకాల నుండి పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన వచనాల ద్వారా ఇక్కడ మనము అల్లా యొక్క సహాయం అనేది తీసుకుంటున్నాము అని. చూడండి, ఇబ్ని ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఇప్పుడు మాట ఏమన్నారంటే, మనం ఎవరి పేరు తీసుకుంటున్నాము, ఎవరి పేరు తీసుకుంటున్నామో ఒక రకంగా మనం వారి యొక్క ఆరాధన చేసినట్టే అవుతుంది. దానికి ఉదాహరణించారు, ఒక వ్యక్తి శైతాన్ కొరకు, అంటే శైతాన్ లేదా ఇబ్లీస్ లేదా ఔలియాల్లా పేరు మీద అతడు జిబా చేస్తున్నాడు. జిబా చేస్తున్నాడు అంటే అది ఎవరి కోసం చేస్తున్నాడు, ఆ యొక్క ఔలియాల్లా యొక్క ప్రసన్నత పొందాలి, సంతోషం పడాలి అని చేస్తున్నాడు. అంటే అది ఏమైంది ఇప్పుడు, అది ఎవరికి సమీపంగా, ఎవరికి దగ్గరగా తీర్చింది ఆ ఒక ఆరాధన జిబా అనేది, అది ఆ ఔలియా ఉల్లా అని లేదా దర్గాలో ఉన్నవారు అని, మజార్లో ఉన్నవారు వారి యొక్క సామీప్యం కొరకు, సాన్నిధ్యం కొరకు వారు సంతోషపడాలని ఒక వ్యక్తి దివా చేస్తున్నాడు. అంటే అతడు శైతాన్ను సంతోషపరిచాడు, అల్లాను కాదు అని. కాబట్టి ఇక్కడ తేడా ఏంటి, ఆవుదు బి కలిమా తిల్లాహి తామాతి అంటే అల్లా అజ్జవజల్ల వీటన్నిటి నుండి కూడా అల్లా అజ్జవజల్ల అతీతుడు, పరిశుద్ధుడు, లోపాలు ఏమీ లేనివాడు. అలాంటి లోపాలు లేని అటువంటి గుణగణాలు కలిగినటువంటి ఒక అల్లా, అల్లా అజ్జవజల్ల ఒక ఈ యొక్క తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, ఆవుదు బి కలిమా తిల్లాహి తామా తర్వాత మిన్ షర్రి మా ఖలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్ అంటే ఏ దేన్నైతే పుట్టించాడో అల్లా తాలా, అంటే పూర్తి జీవరాశుల్లోని కీడు నుండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అల్లా అజ్జవజల్ల ఎన్ని జీవుల్ని పుట్టించాడో వాటన్ని జీవరాశుల్లో కీడు కలిగించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుండి అని అర్థం. ఆవుదు బికలిమా తిల్లాహి తామాతి మిన్ షర్రి మా ఖలఖ్, అల్లా పుట్టించినటువంటి జీవులన్నింటిలోని కీడు కలిగించే వాటి కీడు నుండి నేను అల్లా యొక్క సంపూర్ణ వచనాల ద్వారా రక్షణ కోరుతున్నాను. ఇది దీని అర్థం. మిన్ షర్రి మా ఖలఖ్, అల్లా సుబ్హాన్ వ తాలా ఈ యొక్క పూర్తి విశ్వంలో ఎన్ని జీవులైతే పుట్టించారో, ఎన్ని జీవులైతే పుట్టించారో మూడు రకాలుగా పుట్టించాడు. ఒకటి పూర్తిగా చెడు, షర్, షర్ ఉంటుంది, చెడును కలిగించేది ఒక స్వభావం ఉంటుంది. ఆ ఒక జీవులు ఎవరు, ఇబ్లీస్,
షయాతీన్ అంటే వాళ్ళు ఇబ్లీస్ షైతాన్ జిన్ అంటే ఇవి మనుషులకు దౌర్జన్యం చేయడం హాని కలిగిస్తూ ఉంటాయి. అల్లా అజ్జల్ ఆ స్వభావము ఆ నైజము అందులో పెట్టారు. ఇక రెండవది ఖైర్, పూర్తిగా మంచి మంచి తలపెట్టేవారు, పూర్తిగా మంచినే వారు వ్యాపింపజేసేవారు. వాళ్ళు ఎవరు? మలాయిక రసూలు, దైవదూతలు కానివ్వండి, వాళ్ళు మంచి చేస్తారు, వాళ్ళు చెడు చేయరు. ఇక ఆ తర్వాత రుసూల్, దైవ ప్రవక్తలందరూ కూడా ప్రజల శ్రేష్ఠను కోరుకునేవారు, మంచును కోరుకునేవారు, చెడు తలపెట్టేవారు కాదు. ఇక మంచి చెడు రెండు ఉన్నటువంటి ఒక జీవులు ఇన్స్ ఆర్ జిన్, జిన్నాతులు మరియు మానవులు. కొన్ని ఇబ్లీస్ కోవచ్చింది కొంత నష్టం కలిగిస్తాయి, కానీ జిన్నుల్లో కూడా ఏదైతే అల్లా తాలా అమ్మ కలపు జిన్న ఇల్లాలి అబుదులు అనే రెండింటిని కలిపి చెప్పడం జరిగిందో, ఈ రెండింటికి రెండు విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మానవుల్లోని జిన్నుల్లోని ఎవరైతే నష్టాన్ని చేకూరుస్తారో, హాని కలిగిస్తారో, అలాంటి వాటి నుండి నేను రక్షణ పొందుతున్నాను అని ఒక అర్థం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని రకాలుగా కూడా చూడండి, చెడు కలిగించేటటువంటి అంటే మనకు హాని కలిగించేటటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ హాదీస్లో వచ్చింది తేలు. తేలు అది కుట్టే కరిస్తే మనకి ఎంతో మంట అనేది వస్తుంది, నొప్పి అనేది బాధ భరించాలని నొప్పి ఉంటుంది. పాముది, తేలుది, ఇక ఇతర జంతువులు అయితే ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాటు కానీ లేదా వాటి కరిసేటటువంటి విధానము కానీ లేదా వాటి యొక్క బాధ కానీ విషం కానీ రకరకాలుగా ఉంటుంది. కొన్ని జంతువులు అయితే మనకు శబ్దం ద్వారానే, కొన్ని కొన్ని విషయాలు జంతువుల ద్వారానే, అంటే కొన్ని మనకి కాటు వల్ల కొన్ని జంతువులు అరుస్తూ ఉంటాయి, ఆ అరుపుల వల్ల కూడా మనిషికి హాని కలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా కూడా ఏ ఏ జంతువు ఏ రకంగా కీడును కలిగి ఉందో అలాంటి ఆ జంతువుల ఆ కీడు నుండి అల్లా యొక్క సంపూర్ణ వచనాల ద్వారా రక్షణ పొందుతున్నాము. సుబ్హానల్లాహ్, ఈ యొక్క మిన్ షర్రి మా ఖలఖలో పూర్తిగా ఈ యొక్క పూర్తిగా మానవులు కానీ జన్యులు కానీ కీటకాలు కానీ క్రిమి కీటకాలు జంతువులు పశువులు వీటన్నింటి నుండి కూడా అన్ని విషయాలు అనేవి ఈ పదంలో వచ్చేసాయి. అంటే చూడండి, పదం అనేది చిన్నగా ఉంది కానీ ఇందులో అన్ని విషయాలు అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఎక్కడే కానీ ఏదైనా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా దిగినప్పుడు కదా మనం తప్పకుండా ఇలా చదవాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు ప్రయాణం చేస్తాము, మనం మధ్యాహ్నం ప్రయాణం చేసి సాయంకాలం మన బంధువులింటికి చేరుకున్నాం, లేదా ఒక ప్రాంతాన్ని చేరుకున్నాం, ఒక సైట్కి వెళ్ళాము, ఎన్నో రకాలుగా ఎవరెవరు ప్రొఫెషనల్స్ ప్రకారంగా వాళ్ళ డ్యూటీ ప్రకారంగా ఉంటుంది. అయితే అక్కడికి మనం వెళ్ళిన వెంటనే ఆవుదు బి కలిమా తిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్ అని దువా చదవాలి. అదేవిధంగా వివిధ కొత్త ఊరికి ప్రాంతానికి గ్రామానికి సిటీకి వెళ్ళినా కూడా ఈ దువా గనుక చదవాలి. ఇక దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది కూడా మనకు తెలపడం జరిగింది. లం యదుర్రు అంటే మనకి ఎలాంటి నష్టం కూడా, ఎలాంటి వస్తువు ఎలాంటి యొక్క నష్టాన్ని కూడా మనకు కలిగించదు. మరియు ప్రాక్టికల్గా కూడా అల్హమ్దులిల్లా ముస్లిం షరీఫ్లోని యొక్క 7209 హదీస్లో వచ్చింది ఏదో మాట మనం ఇంకా తెలుసుకున్నాము. ఒక వ్యక్తి రాత్రి ఆ దువా చదవ అంటే ఆ రాత్రికి ఆ రాత్రిలో ఒక వ్యక్తికి తేలు పుట్టింది, తేలు కరిచింది, కానీ ప్రవక్త గారు వద్దకు వస్తే ప్రవక్త గారు అదే అన్నారు, మీరు కనుక దువా చదివి ఉంటే నేను ఆ నష్టం అనేది తేలు అనేది మీకు నష్టం కలిగించేది కాదు అని ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కాబట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ఏ ప్రాంతం మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు కూడా ఇలా చదవాలి. అంతేకాకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని ఉదయం సాయంత్రం కూడా చదివేవారు మూడు సార్లు అని ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు జాదుల్ మాదులు కూడా తెలపడం జరిగింది. మరికొన్ని యొక్క మాటల్లో హదీసులు లేఖనంలో కూడా ఉంది. కాబట్టి ఆఊదు బికలిమాతిల్లాహి తమ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్ అనే యొక్క దువా అనేది మనము ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు దిగినప్పుడు అక్కడ చదవాలి. మరియు ఉదయం సాయంత్రం కూడా దువాల్లో కూడా ఇది ఒక దువా కూడా ఉంది అని మనకు తెలుస్తుంది. ఇక ఇది సంక్షిప్తమైనటువంటి ఒక పదాలు కలిగి ఉంది, కానీ అల్హమ్దులిల్లా ఎన్నో విస్తృత అర్థం ఉంది, మరి అన్ని రకాల నుండి మనకు కాపాడుతుంది. ఈ హదీస్ ద్వారా మనకు ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే మనము అల్లా మీద ప్రమాణం చేయవచ్చు, అల్లాను డైరెక్ట్ గా రక్షణ కోరవచ్చు, అల్లా గుణగణాల మీద ప్రమాణం చేయొచ్చు, అల్లా గుణగణాల ద్వారా కూడా ఆ వచనాల ద్వారా కూడా మనము శరణు రక్షణ కోరుకోవచ్చు. ఈ విషయం కూడా ఉంది. ఇంకొక దువా కూడా మీరు వినే ఉంటారు, ఆఊదు బి ఇజ్జతిల్లాహి
వఖుదురతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాదిరు. ఇది మన శరీరంలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో, బాధ కలిగి ఉంటుందో, ఆ ప్రాంతంలో కుడి చేత్తో ఇలా ఏదైనా ఒక ప్రాంతం కానీ బిస్మిల్లా అని 3 సార్లు చదివి 7 సార్లు అఊదు బిఇజ్జతిల్లాహి వఖుదురతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాదిరు అని దుఆ పఠిస్తే ఇన్షాల్లా ఆ బాధ అనేది తగ్గిపోతుంది, ఉపశమనం కలుగుతుంది, అది నయమైపోతుంది, అల్లా తాలా స్వస్థత కలిగిస్తారు. ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క హదీస్ లో కూడా ఆవుడు బి ఇజ్జతిల్లాహి వకుదరతి, అల్లా యొక్క ఇజ్జత్ గౌరవం మరి కుదరత్ అయిన కుదరత్ అయిన యొక్క మహోన్నత ఔన్నత్యము రెండింటి యొక్క ప్రమాణము లేదా వాటి ద్వారా శరణు కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క హదీస్ ద్వారా మనకు తెలిసింది మరొక విషయం ఏమిటంటే అల్లా యొక్క గుణగణాలు ఈ విషయం ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో ఖురాన్లోని పదాలు కూడా వస్తాయి, ఎందుకంటే ఖురాన్ కూడా అల్లా యొక్క లక్షణము, కలాముల్లా అల్లా యొక్క మాట అనే ఈ విషయం కూడా ఇందులో మనకు ఉంటుంది. ఇక మనందరికీ శరణు కోరితే అల్లా ద్వారా, అల్లా వచనాల ద్వారా వీటి యొక్క రక్షణలోనే ఉండాలని మనకు తెలపడం జరిగింది. మనం ఏ భయంలో కూడా చూడండి, ఖురాను గరబిల్ ఫలక్, ఖురాను గరబిల్ నాస్ అనే 2 సూరాలు ఏవైతే మనకు తెలపబడ్డాయో అందులో కూడా శరణు అనేది, రక్షణ అనేది మనము అల్లా యొక్క శరణే పొందాలి, అల్లానే మనకు శరణు కలిగించేవారు, మనకు దువాను కలిగించేవారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరియు ఈ యొక్క దువా గనక మనకు పఠించకపోతే మనకు నష్టం కూడా కలుగుతుంది, అది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము ఆలోచించాలి. అల్లా అజ్జా వజల్ల మనందరి కూడా ఈ యొక్క చిన్న దువా కానీ దీనివల్ల కలిగే ఎన్నో లాభాలైతే ఉన్నాయో వీటన్నింటి ద్వారా మనకు లాభం పొందే భాగ్యాన్ని అల్లా అనుగ్రహించుగాక. ఈ యొక్క దువాను మనం నేర్చుకుంటూ నిత్య జీవితంలో అల్లా శరణు మరి అల్లా రక్షణలోనే నిత్యం ఉండే భాగ్యాన్ని అల్లా అజ్జా వజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్షాల్లా మరో దువాతో మళ్ళీ రేపు కలుద్దాం ఇన్షాల్లా. بارك الله فيكم وآخر دعوانا الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.